నమస్కారం సద్గురు భారతీయులకు ఈ సంస్కృతి గొప్పతనం గురించి తెలియదు మన ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎలా సద్గురు నేననుకునేది ఈ నేల మీద చాలా కాలంగా ఏమేం జరిగాయన్న చరిత్రని బాధ్యతాయుతంగా తిరిగి రాయటం మనం చేయాల్సిన పనుల్లో ఒకటి గత మూడు వేల సంవత్సరాలుగా కాదు గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా జరిగింది కాదు అంతకంటే ముందు ఈ నేల మీద జీవించిన ప్రజలు ఏం చేశారు అన్న విషయాల్ని తిరిగి తీసుకురావాలి ఇతర దేశాల్లో ప్రజలు వీటిని చదువుతున్నారు మీరు కనుక లెబనాన్ ఇక్కడ ఉన్నారు మీరు లెబనాన్లో ఏదైనా స్కూల్లో చదువుకుంటే భారతదేశం నుంచి శిల్పులు కార్మికులు ఏనుగులు యోగులు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చి నిర్మించిన ఒక ఫినీషియన్ దేవాలయాన్ని గురించి చదువుతారు దానిని బాల్బెక్ అంటారు అది ఒక మహాద్భుతమైన దేవాలయం నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం కొన్ని శిలలు సుమారు మూడు వందల టన్నుల బరువు ఉన్నాయి లెబనాన్లో లో గ్రానేట్ లేదు వాళ్లు దూరాన ఉన్న ఈజిప్టు నుంచి వాటిని కాలువల గుండా కొండపైకి రవాణా చేసి ఇక్కడుంచారు భారతీయ శిల్పులు శ్రామికులు ఏనుగులు పనిచేశాయి అందుకు రుజువు కావలసినంత రుజువులున్నాయి అందులో కళ్ల ముందు వేలాడుతున్న రుజువు పైకప్పు మీద కమలాలు భారతీయ శిల్పి ఎక్కడికి వెళ్లినా అక్కడ కమలాలను పెట్టాల్సిందే లెబనాన్ శిల్పి కమలాలను ఎక్కడ ఉంటాడు ఖచ్చితంగా అక్కడ తామర పువ్వులు లేవు కాబట్టి ఎంతమంది పిల్లలు భారతదేశంలో పిల్లల్ని పక్కన పెట్టండి ఎంతమంది పెద్దవాళ్లకి ఈ విషయం తెలుసు తెలీదు తమిళరాజులు కాంబోడియా వెళ్లి అంకోర్వాట్ అంకోర్ధాం ఆలయాలను నిర్మించారు ధామ్ ఈ భూమి మీదే అతిపెద్ద ఆలయ నిర్మాణం ఈ ఆలయ భవనాల నిర్మాణంలోని సంక్లిష్టత సాంకేతికత ఇంకా ఈ ఆలయ రూపకల్పన నిర్మాణ శైలి వీటిని కనుక మీరు వెళ్ళి చూస్తే ఒక మనిషిగా జన్మించినందుకు మీరు గర్వపడతారు విల్ ఫీల్ ఆఫ్ ఎందుకంటే వెయ్యి సంవత్సరాలకు ముందు మనుషులు ఈ విధంగా ఆలోచించి సృష్టించారంటే అది ఊహాతీతం ఇది తమిళరాజులు నిర్మించింది అంటే చాలా మటుకు తమిళ ఉంటారు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఏ తమిళ విద్యార్థైనా దీని గురించి హిస్టరీ పుస్తకంలో ఒక్క వాక్యమైనా చదివి ఉంటాడా లేదు మనం కేవలం మనం వేరే వాళ్ల చేతిలో ఆక్రమణలు మానభంగాలు దౌర్జన్యం దోపిడీలకు గురయ్యాము ఇదే చదువుతాం అసలు ఆత్మ గౌరవమే లేనప్పుడు దాన్ని మళ్లీ తిరిగి సృష్టించాలని ఎందుకు అనుకుంటున్నారు ఇది మీరు అర్థం చేసుకోవాలి సంస్కృతి దేశం ఇవి కేవలం ఒక భావన మాత్రమే ఎప్పుడైతే మనుషులు వీటిని ఒక గుర్తింపుగా తీసుకుని దానికి కొంత గౌరవాన్ని జోడిస్తారో అప్పటినుంచి ఇక అది వాళ్ల మెదడులో మండటం మొదలుపెట్టి హృదయానికి చేరి ఇక దాన్ని కాపాడుకోవాలి పైకి తీసుకెళ్లాలి శుభ్రంగా అద్భుతంగా ఉంచుకోవాలి అని అనుకుంటాడు మీరు అందులో ఆత్మగౌరవాన్ని పెట్టకపోతే జనం తప్పించుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు తప్పించుకోవాలని చూస్తారు ఇక ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏదైతే విజయం అని అనుకుంటారో దాన్ని అనుకరించాలని చూస్తారు ఇవాళ విజయం అంటే అర్థం పూర్తిగా ఆర్థికపరంగా మారిపోయింది కళాత్మకంగా కాదు మనం మేధస్సుకు లేదు జ్ఞానానికి లేదు సౌందర్యం కళకు లేదు ఆధ్యాత్మిక సాధనలకు విలువ ఇవ్వటం లేదు ఈ ఊర్లో పెద్ద మనిషి ఎవరు అని నేను కోయంబత్తూరులో అడిగితే ప్రజలు ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడి పేరు చెప్తారు ఆ ఊర్లో ఉన్న గొప్ప జ్ఞాని పేరు గొప్ప అందమైన వ్యక్తి పేరు గాని గొప్ప సాధన చేసే వ్యక్తిని గాని చెప్పరు ధనికుడైన వాడే గొప్పవాడు కాబట్టి ఎవరైతే గొప్పవాడో అత్యంత ధనిక రాజ్యం ఏదో అత్యంత గొప్ప సంస్కృతి ఏదో అధికారం ఇంకా ధనం అన్నిటికంటే గొప్ప లక్ష్యాలైపోయాయి జీవితాన్ని చాలా తక్కువ స్థాయిలో చూసే పద్ధతి ఇందుకోసమే నేను ఇప్పుడే అమెరికన్ సాధకులకు మాటిచ్చాను వచ్చే రెండేళ్లలో చాలా సమయం నేను అమెరికాలో ఉండబోతున్నాను అని ఎందుకంటే తెలుసో తెలియకో వాళ్లు ప్రపంచ నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు ఎలా అంటే చూడండి అమెరికాలో జనమంతా పనివాళ్లు వేసుకునే బ్లూ జీన్స్ ని ధరిస్తే సగం ప్రపంచం అవే అమెరికన్ పనివాళ్ల దుస్తులు వేసుకుంటారు మీరు ఏ నగరానికైనా వెళ్ళి చూడండి ముంబై చెన్నై లేదంటే ముఖ్యంగా బెంగళూరు మీరు మోకాళ్ల కింద నుంచి పరిశీలించి చూడండి అరవై శాతం పైగా జనం బ్లూ వేసుకుని ఉంటారు మన దగ్గర ఎన్నో చేనేతలుండగా దేశంలో నూట ఇరవైకి పైగా చేనేత కళలు అందులో ఎన్నో అపూర్వమైనవి ప్రత్యేకమైనవి నశించుపోతున్నాయి కూడా ఈ భూమి మీద మరే సంస్కృతిలోనూ భారతదేశంలో ఉన్నన్ని చేనేతలు లేవు ఇవన్నీ నశించిపోతాయి చైనీస్ సిల్క్ వీటిని చంపేస్తుంది మీ మహిళలందరూ మీ బట్టల బీరువాలో కనీసం ఇరవై శాతమైన భారతీయ చేనేత వస్త్రాలతో నింపకపోతే రాబోయే పది పదిహేనేళ్లలో కనుమరుగైపోతాయి ఎందుకని ప్రతి ఒక్కరూ కనీసం ఒక అధికారి ధరించేవి కూడా కాదు అక్కడి పనివాళ్లు వేసుకునే బట్టలు వేసుకుంటున్నారు పైగా అది సరిపోనట్టు అక్కడ వాళ్ళు ప్యాంటు చింపుకుంటే ప్రతి ఒక్కరూ చుంపుకుంటారు అవును అంతా చిరిగిపోయి ఉంటుంది పైగా చాలా ఖరీదు ఇక అమెరికా వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ని సీసాలో పెట్టి తాగితే ఎల్కేజీ పిల్లవాడికి కూడా తెలుసు మనిషి శరీరానికి కావలసింది ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కాదని కాని అమెరికా కార్బన్ డైఆక్సైడ్ తాగుతూ ఇదే అసలైనది అని చెప్తుంది కాబట్టి సగం పైగా ప్రపంచం కార్బొనేటెడ్ వాటర్ తాగుతుంది మీరు ఇక్కడ కుగ్రామాలకు వెళితే ఈ చుట్టుపక్కల కాకపోవచ్చు కాని వేరే చోట ఎక్కడైనా మీరు వెళ్ళండి వాళ్లు యోగా అన్న పదమే వినుండకపోవచ్చు కానీ వాళ్లకి కోకోకోలా అంటే ఏమిటో తెలుసు కాబట్టి నేను ఇలా అనుకున్నాను అమెరికా వాళ్ళు ప్యాంటు చింపుకుంటే ప్రతి ఒక్కరూ చుంపుకుంటారు అమెరికన్లు ప్యాంటు కిందికి జార్చి వేసుకుంటే అందరూ అదే చేస్తున్నారు అమెరికన్లు కార్బన్ డైఆక్సైడ్ తాగితే అందరూ అదే చేస్తారు కాబట్టి ఒకవేళ మనం అమెరికాతో ధ్యానం చేయిస్తే ప్రపంచం అంతా ధ్యానం చేస్తుంది కాబట్టి రాబోయే రెండేళ్లలో మేము అమెరికాలో కొంచెం పెద్ద కార్యక్రమాలే చేయాలనుకుంటున్నాం అమెరికా చేత ధ్యానం చేయించాలి అనుకుంటున్నాం వాళ్లు కొంచెం సిద్ధమవుతున్నారు కార్బొనేటెడ్ నీటితో వాళ్ళు అలసిపోయారు